మన జీవితాలు చిన్న చిన్న కొమ్ములను మనం అనగొక్కితే ఉంటాయి. మన జీవితంలో, భక్తి జీవితంలో మనలను పడద్రోస్తున్నటువంటి అనేకమైన అంశాలు ఎన్నో ఉంటాయి. మనలను, మన జీవితాలను పాడు చేసేవెన్నో ఇలాగే చిన్నగా మలుస్తూ ఉంటాయి. ఆఖరికి నీ ఉన్నతమైన ఆత్మీయ జీవితాన్ని కింద వేసి ఏం చేస్తుందో తెలుసా? దాన్ని అనగదొరుకుతుంది. ఒకవేళ అవి ఏదైనా మన జీవితంలో మలిస్తే నువ్వు చేయవలసిన పని ఏంటి తెలుసా? వెనువెంటనే కట్ చేయాలి వాటిని. అది అసూయ కావచ్చు, గర్వము కావచ్చు, అవిధేయత కావచ్చు, అవివేకము కావచ్చు, అవిశ్వాసము కావచ్చు. నీ జీవితంలో రకరకాలవి, ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేవి ఏవైనా, అవి చిన్నగా ప్రారంభిస్తున్నప్పుడు చిన్నవే కానీ విడిచిపెట్టావా? ఇది ఎక్కడికి నిలిచిందట? ఉత్తర దిక్కుగా దక్షిణ దిక్కుగా మలిసి బలిసి ఆకాశ నక్షత్రాలను కింద వేసి అనగదొక్కే స్థాయికి తీసుకెళ్ళి. ఈనాడు చాలామంది ఆత్మీయ జీవితంలో పతనమైపోవడానికి గల కారణాలు ఎక్కడి నుంచో వచ్చేవి కావండి. ప్రారంభాలు చిన్న చిన్నవే. ఒకప్పుడు ఎక్కువ సమయాన్ని ప్రార్థించే ఒక వ్యక్తి ఈరోజు ప్రార్థించడం లేదు. నీ కన్నులతో చూస్తున్న ఒక ప్రశ్న, ఒకప్పుడు మంచి పరిచర్ చేసే సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులు పరిచర్కు దూరంగా ఉన్నారు. కారణం ఒక ప్రశ్న. అయితే ఒకసారి దేవుని సన్నిధిలో ఎదిగే వ్యక్తులు ఈ దినాన్ని దేవుని సన్నిధికి దూరంగా ఉన్నారంటే కారణం ఒక ప్రశ్న. ప్రారంభము చిన్నదే, అది ఆఖరికి ఏం చేస్తుందంటే వారి జీవితాలను అణగదొక్కే స్థాయిలోనికి తీసుకువెళ్తుంది. ఇలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళినటువంటి వ్యక్తులు బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు. నేను ఒక ముగ్గురిని చూపిస్తాను. మన జీవితాలను, మన ఆత్మీయ జీవితాలను సరిచేసుకోవడానికి ఒక ముగ్గురు వ్యక్తులను మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. సో ఇలాంటివి మన జీవితంలో కనబడినప్పుడు మనము వాటిని కూడా పెరుగు వేసుకోవడానికి, మనం వాటిని కూడా కట్ చేసుకోవడానికి, కత్తిరించుకోవడానికి మనం సిద్ధపడతాం. మొట్టమొదట సంసోను జీవితాన్ని ఒకసారి చూద్దాం. సంసోను అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? సూర్యుడు అని అర్థం. సంసోను అనే మాటకు అర్థం సూర్యుడు అంటే ప్రకాశించేవాడు. ఆ దినాన్ని ప్రకాశించే నక్షత్రాలు కింద పడి అణగదొరకబడ్డాయి. సంసోను కూడా ప్రకాశించేవాడు, దేవుని కొరకు ప్రకాశించేవాడు సంసోను. న్యాయాధిపతులలో ప్రాముఖ్యమైన న్యాయాధిపతి సంసోను. ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులలో ఎవరికి లేని బలాన్ని, ఎవరికి లేని శక్తిని ఇచ్చినటువంటి అనుభవాన్ని కలిగినటువంటి వాడు సంసోను. దేవుని యొక్క ఆత్మ అతని మీదకి దిగి వచ్చినప్పుడు బలమైన అద్భుతమైన కార్యాలు చేసినటువంటి వ్యక్తి సంసోను. సింహాన్ని రెండుగా చీల్చివేశాడు సంసోను. దేవుని ఆత్మ తన మీదకి వచ్చినప్పుడు పచ్చి గాడిద ఎముకను తీసుకుని 1000 మంది కంటే అధికులుగా చంపినటువంటి పరిస్థితులు ఎన్నో కనబడతాయి. అయితే అతని ముగింపు ఏంటి తెలుసా? ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. ముగింపు ఏంటి? ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. తను తను చచ్చిపోవాలనుకున్నాడు. మనం ఒక్కసారి ఆలోచించాలి, అది ఎట్లా? అయ్యే సంసోను చూస్తే ఎంత పవర్ఫుల్ మ్యాన్, దేవుని ఆత్మ చేత నింపబడిన వ్యక్తి. అతని ముగింపు జీవితం ఎందుకు ఇలా అయ్యిందంటే ఒకటే ఒకటే, ఒక చిన్న పొరపాటు, పెద్దది కూడా కాదు, ఒక చిన్న పొరపాటే. చిన్నగా ప్రారంభమైంది, మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తన జీవితాన్ని ఒక వ్యభిచారిగా తయారైపోయిన పరిస్థితిలోనికి వెళ్ళిపోయింది. ఒకసారి వాక్యం చూపిస్తాను చూడండి, 3 రెఫరెన్సులు చదివిస్తాను, తీర్చి చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయము 1వ వచనం చదవండి. సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెలలో ఒకతని చూచెను. చాలే, మొట్టమొదట అడుగు ఏంటి తెలుసా? వెంటనే వెళ్ళిపోలేదు, ఫిలిస్తీయుల దేశంలోనికి వెంటనే వెళ్ళిపోలేదు, తిమ్నాతులోనికి వెళ్ళాడు. అక్కడ ఒక స్త్రీని చూశాడు, రైట్? చిన్నగా ప్రారంభమైంది. తర్వాత 2వ విషయాన్ని చూద్దాం. అదే న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 1వ వచనం చదవండి. తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేషను ఒకతను చూచి ఆమె యొద్ద చేరాను. రైట్, 2వది ఇంకేడికి వెళ్ళాడట? గాజాకు వెళ్ళాడు, అక్కడ ఒక వేషను చూశాడు, ఆమెతో ఉన్నాడు. 3వది
పదహారవ అధ్యాయము నాలుగో వచనం. పిమ్మట అతడు సోరోకు లోయలలో నున్న దలీలా అను స్త్రీని మోహింపగా. చాలండి, ఇక్కడ మూడు ప్లేసులు కనబడుతున్నాయి. ఇప్పుడు కూడా సాతాడు దుష్టుడు ఏం చేస్తాడు తెలుసా, ఒకేసారి మనం ఆత్మీయ జీవితంలో పడిపోయే విధంగా తీసుకెళ్ళడం. వాడు చాలా తెలివైన వాడు, వాడుకున్న తెలివి భూలోకంలో ఏ వ్యక్తికి ఏ జనాంగానికి లేనటువంటి గొప్ప తెలివి వాడుకుంది. వాడు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా, మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఒక చిన్న పిల్లవాడు అమ్మ దగ్గర ఉంటాడు, వాడిని ఎత్తుకోవాలని నీకు ఉంటుంది, వాడు నీ దగ్గర రాడు. అప్పుడేం చేస్తావు తెలుసా, ఒక చాక్లెట్ తీసుకొచ్చి వాడు చూపిస్తావు. ఈ చాక్లెట్ చూడగానే వాడేం చేస్తాడు, వాడు ముందుకు వస్తాడు మన దగ్గరికి రాగానే అమాంతంగా వాడిని పట్టుకొని చేతిలో తీసుకొని ఎత్తుకుంటాడు. అంటే ఒక్కసారి తీసుకుంటూ వచ్చాడా? లేదు. ఆఫ్రికా దేశంలో కూడా జంతువులను అలాగే పట్టుకుంటారట, కోతులను కానీ రకరకాల జంతువులు. ఏం చేస్తావు తెలుసా, అవి వాటిని పట్టుకోవడం అంటే చాలా కష్టం. చిన్న చిన్న ఎరలేస్తారు, ముందు తనకు ఇష్టమైన ఒక పండును ఎక్కడో వదిలిపెడతారు. ఆ పండును తినగానే బా భలేగా ఉంది పండు, ఎక్కడ దొరుకుతాయని మెల్లిమెల్లిగా వెళ్తే ఇంకో రెండు దొరుకుతాయి, ఇంకా బాగుంది ఇంకా బాగుంది అని అలాగ వెళ్ళగా వెళ్ళగా ఒక ఊపు ఉంటుంది, లేకపోతే ఒక వల ఉంటుంది, వలలో పడిపోతాయి అంతే. ఒకేసారి వల వేయడు వేటగాడు. ముందు ఏం చేస్తాడు, చిన్న చిన్న ఆశలు చూపించి 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 ఏం చేస్తాడు, వలలో వేసుకుంటాడు. ఇక్కడ ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే సంసోను మొట్టమొదట ఎక్కడికి వెళ్ళాడట, తిమ్నాదుకు వెళ్ళాడు. ఈ తిమ్నాదు ఎక్కడుందంటే ఎరిశిలేమునకును ఫిలిస్తీన్ల దేశానికి మధ్యలో ఉన్నటువంటి భాగం, దీని సరిహద్దు అంటాం, బోర్డర్. ఆడు మొట్టమొదటి ఎక్కడ తీసుకొచ్చాడో తెలుసా, బోర్డరే తీసుకొచ్చాడు, బోర్డర్ దగ్గర చూపించాడు ఒక స్త్రీని. ఓ బాగుంది రైట్, ఇంకా లోపల ఇంకెంత బాగుంటుందో. ఆ తర్వాత ఎక్కడ తీసుకెళ్ళాడు, గాజాకు తీసుకెళ్ళాడు. ఈ గాజా ఎక్కడ ఉంటుందో తెలుసా, సెంటర్ పాయింట్, ఈ ఫిలిస్తీన్ల దేశంలో ఉన్నటువంటి సెంటర్ పాయింట్లో తీసుకెళ్ళాడు. ఓకే బాగుంది అనుకున్నాడు. ఇంకా మూడవది ఆ సోరేలో లోయలోని తీసుకెళ్ళాడు, అసలైన ప్రదేశంలో తీసుకెళ్ళాడు దలీలాకి. అంతే, ఇంకా లోయలో పడ్డాడు, ఇంకా బయటికి రాలేకపోయాడు. మీరు గమనించండి, అతని ప్రయాణం చిన్నదే. మొట్టమొదట అనుకున్నాడు, చూశాడు బోర్డర్లోనే కదా చూశాను, నీ బోర్డర్లోనే ఏం కాదు, ఏం ప్రమాదం లేదు నాకు. అప్పుడప్పుడు మనోళ్ళు కూడా చెప్పుకుంటారు, నేను పడిపోవట్లేదు, నేను బోర్డర్లో ఉన్నాను ఇంకా, నాకు తెలుసు మంచి ఏదో చెడు ఏదో నాకు తెలియదు అనుకుంటున్నారా? చాలామంది ఇతబోతలు చేసేవారు చాలామంది ఉంటుంటారు, వదిలిపెడితే మీరు మామూలు ప్రసంగాలు చేయరు. నాకు అన్నీ తెలుసు అండి, నేను ఎక్కడున్నాను ఇప్పుడు ఎక్కడున్నాను ఎక్కడికి వెళ్ళకూడదో తెలుసు. జస్ట్ బోర్డర్ అంతే, అదే నన్ను ఏం చేస్తుంది, జస్ట్ ఫ్రెండ్స్తో వెళ్ళానంతే, నథింగ్, నేను పడిపోయేవాడిని కాదు. ఆ ఫ్రెండ్స్తో కూర్చోమంటే జస్ట్ ఆ రోజు ఏదో ఒక డ్రింక్ తాగాను ఒకసారే, మళ్ళీ జీవితంలో మళ్ళీ డ్రింక్ జోలికి పోను, వెరీ స్టాండర్డ్ నేను, తెలుసా నా గురించి మీకు తెలీదు. ఎస్, సంసోను కూడా అలాగే అనుకున్నాడు, నీకంటే బలవంతుడు ఆయన, నువ్వెంత చిన్నదే కదా. ఈనాడు చాలామంది చిన్నదే కానీ ప్రారంభించారు స్నేహితులతో. స్నేహితులు ఎక్కడికైనా రమ్మంటే బయట ఉంటానంతే, లోపలికి వెళ్ళనుగా, ఏముంది పెద్ద తప్పేం కాదు, నేను లోపలికి వెళ్తే తప్పు, బయట నిలబడితే తప్పే లేదు, నేను తాగితే తప్పు, వాడి మధ్యన కూర్చుంటే తప్పు లేదు, ఏదో ఒక సినిమా చూస్తే తప్పు, రోజు సినిమాలు చూస్తే తప్పు, అంతేగాని ఒక సినిమా చూస్తే తప్పు కాదు. ఏదో చిన్నది అనుకుంటున్నావేమో, జాగ్రత్త. తిమ్నాదులోని తీసుకెళ్ళాడు, గాజాలోనికి తీసుకెళ్ళాడు, తర్వాత ఎక్కడ తీసుకెళ్ళాడు, లోయలోను తీసుకెళ్ళాడు. నిజంగా ఇక్కడ మన జీవితాలు మనం చూసినట్లయితే, మన జీవితాలు కూడా చాలా పరిస్థితుల్లో ఇలాంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోనికి మనం వెళుతున్నటువంటి పరిస్థితుల్లోనికి వెళ్తున్నాం. నిజమండి, చాలా ఒకటి ఉండదు. ఎగ్జాంపుల్ మనకి రోజు మన ఎదురు చూసేది ఒకటి చెప్తా, సెల్ ఫోన్ ఉంది కదా ఈరోజు, పాపం సెల్ ఫోన్ తీస్తారు అందరూ. సెల్ ఫోన్ తీసి ఏం చేస్తారంటే, యూట్యూబ్లో పాస్ట్ గారు ఏ ప్రసంగం చేస్తారు, ఇదో ఏ రీల్స్ వచ్చాయో, లేదా యూట్యూబ్లో ఏదైనా ఒక మంచి వాక్యం విందాం, మంచి ప్రసంగాన్ని విందాం అని యూట్యూబ్ ఓపెన్ చేస్తారు. యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఎక్కడో ఒక చిన్న షార్ట్ ఒకటి కనబడుతుంది, ఆ షార్ట్ మీద ఒక చిన్న ఎడ్డింగ్ ఏదో ఉంటుంది, చూడగానే ఇదేదో బాగుందే, ఎంతసేపు 1 మినిటేగా, మళ్ళీ వెనక్కి వచ్చేద్దాం, ఏం చేద్దాం 1 మినిటే కదా అని జస్ట్ దాని మీద క్లిక్ చేస్తా. క్లిక్ చేయగానే చెయ్యేమవుతుంది, కొంచెం పైకి వెళ్తుంది, ఇంకోటి చూద్దాంలే ఇంకొకటి చూద్దాంలే,
అంతే అయిపోయింది. నువ్వు ఏదైతే చూడడానికి వచ్చావో అది మానేసి ఏం చేస్తావు? చూస్తానే ఉంటావు, ఇంకా చెయ్యి అరిగిపోద్ది అంతే. అది గంట, రెండు గంటల, మూడు గంటల, కొంతమంది తెలియదు. ఒక ఆమె మొన్న ఎక్కడ తెలిసింది, మొత్తం పొయ్యి అంతా ఎలుగుతుంది, లోపలంతా పప్పు అంతా మాడిపోయిందట, మొత్తం అంతా లోపలికి వచ్చిందట, ఈ మాత్రం ఎదుగుతానే ఉంది, మర్చిపోయింది పాపం. ఉన్నారు చాలామంది, పుస్తకాలు కూడా ముందేస్తారు. కొంచెం రిఫ్లెక్స్ అవుదాం, కొంచెం ప్రశాంతంగా ఉందని ఫోన్ తీసి వాడు కొడతారంతే. చదువు పక్కకు పోతుంది, టైం పక్కన పోతుంది, అంతా పోతుంది, ఇంకా ఫోన్. ఈనాడు అండి దుష్టుడు ఒక చిన్నదే కదా అని తీసుకెళ్తాడంతే. షార్ట్ చూసిన తర్వాత, అక్కడ ఉన్న చిన్న రీల్ చూసిన తర్వాత మొత్తం ఎపిసోడ్ చూస్తే బాగుంటుంది అనుకుంటావు. ఏదో సినిమాలో చిన్న క్లిప్ చూసిన తర్వాత సినిమా మొత్తం చూస్తే బాగుంటుంది అనుకుంటావు. జాగ్రత్త, చిన్నదే కదని మనం వాటి మీద శ్రద్ధ చూపించామా? మన జీవితానికి చాలా విషయాలు ఉంటుంటాయి. కాబట్టి దేవుడు చాలా విషయాలు సాతానుడు కూడా బాగా బోధిస్తుంటాడు. ఇలాంటి విషయాల్లో దేవుని బోధల కంటే సాతాను బోధలే పక్కన ఉంటాయి. మనం వాడు ఏమంటాడు తెలుసా? ఏయ్ పర్లేదు, ఏం కదలే, దేవుడు మంచోడే, దేవుడు నిన్ను ఏమండవు, పర్ల దేవుడు మంచోడే, దేవుడు నిన్ను క్షమి, రేపు ఆదివారం వెళ్తాక పాస్టర్ గారు ఆరాధన చేస్తారుగా, పశ్చాత్తపడు, దేవుడు సాయం చేస్తాడు అని పంపిస్తాడు. ఆ తర్వాత నువ్వు ప్రార్థన చేసి మోకరించి ప్రార్థన చేస్తే పక్క వచ్చే ఇంకేం ప్రార్థన వింటాడు? నువ్వు నీ ప్రార్థన దేవుడు ఏమింటాడు? అబే రా, మన ఇద్దరం కలిసి తిరుగుదాం. అప్రియమైన దేవుని జనాంగమా, మన జీవితంలో ఏదైనా చేదైన వేరు కానీ, ఎండిన తీగ కానీ, చచ్చిన ఈగ కానీ, మన జీవితంలో ఏదైనా మొలుస్తుంది అనుకుంటే నువ్వేం చేయాలో తెలుసా? వాటిని వెంటనే కత్తిరించు. కత్తిరిస్తే మన జీవితాల్లో దేవునికి ఇష్టమైన రీతిగా మనం ఉండడానికి దేవుడు సహాయము చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.